అలాగే వైసీపీ నాయకులు కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీకు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? చూపిస్తాం. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది. కట్టిస్తాం మిమ్మల్ని, మీ చేత కట్టిస్తాం. డబ్బు ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తి కాదు సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు. ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, మా బలం ఏంటో మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. మీరు చెప్పకర్లా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. సారా డబ్బులు లిక్ ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు? మతం ఎక్కే మాట్లాడతారు. మీరు మీ మతం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. మాట్లాడితే మగతనం మగతనం తొడలు తెరుస్తున్నారు కదా. మీరు దమ్ముంటే తొడలు కొడుతున్నారు ఇట్లా రా రా. గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు, దుర్యోధనుడు. భీముడు తొడలు రెండు బదులు కొట్టాడు. వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు, రెండు తొడలు బద్దలు కొడతాం. ఎన్ని ప్రజలు తీర్పుగా బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం.